కఠోరంగా చేశారు కదా స్వామి, రోజుకి 1000 నేలదండీలు 2000 బస్కీలు తీసేవారు. తర్వాత వ్యాయామంతో పాటు యోగాసనాలు కూడా చాలా కొన్ని గంటల పాటు వేసేవాళ్ళు కదా. అంటే వ్యాయామాన్ని యోగాన్ని మీరు ఏ విధంగా సమన్వయం మిళితం చేశారు? సమన్వయం అంటే ఒకటి ఉన్నది, వ్యాయామం చేయటం అని అంటే శరీరాన్ని బలాఢ్యంగా చేసుకోవాలి, పుష్టికరమైన ఆహారం తీసుకోవాలి. ఆ తీసుకోవటం వల్ల వచ్చిన శక్తితోటి బలం పెంపొందుతుంది. నేను బల ప్రదర్శనలు కూడా చాలా చేశాను. నేను కాలేజీలో మొదట లెక్చరర్గా చేరినప్పుడు వచ్చిన మొదటి ప్రదర్శన బల ప్రదర్శనే. వెయిట్ లిఫ్టింగ్, బరువులు ఎత్తడము, గొలుసులు తెంచడము, గడ్డకు అరవంచడము ఇవి చేశాను అప్పుడు మొట్టమొదట. తర్వాత సైమల్టేనియస్గా సమానాంతరంగా యోగ సాధన కూడా సాగుతూ ఉండేది. నాకు శీర్షాసనం చాలా ఎక్కువ ఇష్టంగా ఉండేది. ఆ రోజుల్లో నెహ్రూ గారి జీవిత చరిత్ర చదువుతూ ఆయన రోజు 20 నిమిషాలు వేసేవాడు అని అంటే మనం మాత్రం ఎందుకు వేయకూడదు. తర్వాత ఆసనాభ్యాసాలు దానికి సంబంధించినటువంటి గురువుల యొక్క అనుబంధము సంబంధము వాటి వల్ల రోజు 2 గంటల నుండి 3 గంటల వరకు నేను శీర్షాసనం వేసేవాడిని. అట్లా ఆ సాధనలో ముందుకు వెళ్ళటం జరిగింది. స్వామి, మీరు వ్యాయామం సాధన చేసే సమయంలో కూడా మామూలుగా నెంబరు 1, 2, 3 అని కౌంట్ చేసుకోకుండా హనుమత్ మంత్రాన్ని జపిస్తూ మీరు చేసేవాళ్ళని కూడా నేను చదివాను స్వామి, అది కరెక్టేనా స్వామి? అది 2 మార్గాలు ఉన్నాయి. ఏదైనా ఒక సంఖ్య కావాలి అని అనుకున్నప్పుడు శాస్త్రంలో ఈ మంత్రం ఇన్ని లక్షలు చేయాలా ఇట్లా చేయాలా అని ఉంటుంది. తర్వాత మనకు సుమారుగా ఇంత సమయంలో ఇంత అవుతుంది అని తెలిసినప్పుడు మాల ఉండవచ్చు ఉండకపోవచ్చు, ఆ సమయం చూసుకుంటే ఇంత అయింది అని తెలుస్తుంది. అంటే మీరు ఈ వ్యాయామం అంటే శారీరక ఆకృతిని పెంచేది, బలాన్ని పెంచేది, పొగరునిచ్చేది కదా, మీరు మానసికమైన మంత్రోపాసన కూడా మీరు చిన్న వయసులోనే ప్రారంభించారు. ఒకటి శక్తి పెంచుతుంది కానీ పొగరును పెంచుతుంది అని గ్రంథం, అది వ్యక్తి యొక్క గుణాన్ని బట్టి ఆశ్రయించి ఉంటుంది. స్వామి దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకున్నారు అంటే ఒకటి ఉంది, ఆత్మవిశ్వాసం ఉంటుంది, దాన్ని ఒక్కోసారి అహంకారంగా భాషించవచ్చు. అదే స్వామి, అదే అంటే మీరు మంత్ర సాధన మంత్రాన్ని మంత్ర సాధన అనేది మీకు ఏ వయసులో ప్రారంభమైంది స్వామి? మంత్ర సాధన కూడా ఇంచుమించు ఈ అవధానాలు వ్యాయామము ప్రారంభమైనటువంటి వయసు నుంచి వచ్చింది. దానికి ఎవరు స్వామి మీకు మీ మంత్రం చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది స్వామి చిన్న వయసులో? చిన్న వయసులో రావటం అనేటువంటిది గ్రంథ పఠనం మీద, వాటి మీద యోగులు తపస్సులు వాళ్ళ జీవిత చరిత్రలు చదవటాలు వాటి మీద ఆధారపడి ఉంటుంది. తర్వాత ఆ తరంలో ఎక్కువగా ఏమిటి అని అంటే రామకృష్ణ పరమహంస జీవిత చరిత్రలు, వివేకానంద చరిత్రలు ఇవన్నీ చాలా ప్రసిద్ధిగా ఉండేవి, అవన్నీ కూడా ప్రభావితం చేసినాయి. దానివల్ల ఏమిటంటే మంత్ర సాధన చేయాలి, ఉపాసన చేయాలి, దాని యోగుల చరిత్రను చదవటం, మహనీయుల యొక్క గ్రంథాలు చూసిన మీదట ప్రేరణ వచ్చింది. దాంట్లో నుంచి అంటే కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని ప్రభావం మీపైన ఏమైనా ఉందా స్వామి, ఈ కవిత్వము ఉపాసన రెండింటిలో? ఉంది, ఆయన వ్రాసినటువంటి గ్రంథాల యొక్క ప్రభావం, ఆయన చేసిన తపస్సు యొక్క ప్రభావం ఉన్నది. ఆయన ఇంద్రాణి చిన్నమస్త సాధన చేసి ఆయన మహాసిద్ధుడైన సంగతి ఆయన జీవిత చరిత్రలో ఉన్నది. ఆయన గ్రంథాలు చదివిన మీదటనే నేను ఈ వజ్రభైరుచని సాధనలోకి ప్రవేశించి ఆ మంత్ర సాధన చేయటం, ఆ దేవతను గురించి ఐంద్రీ సాహస్రి అని చెప్పి 1000 శ్లోకాలు పద్యాలు రాయటం జరిగింది. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని కపాల భేదం జరిగిన తర్వాత కూడా గొప్ప వెలుగుతో చాలా కాలం జీవించారంటారు కదా స్వామి, నిజమే కదా స్వామి? అది నిజమే ఉన్నది, ఆయన జీవిత చరిత్రలో ఉన్నది. ఆయన కపాల భేదనం జరిగింది తిరువణ్ణామలైలో రమణాశ్రమంలో గుహలో ఉండగా జరిగింది. అక్కడికి ఆ సమయానికి మహర్షి కూడా వచ్చారు, అందరూ చూశారు దాన్ని. తర్వాత దాన్ని శమించింది, శరీరంలో ఆ తేజస్సు ఉన్నది, ఆ తేజస్సు యొక్క ప్రభావం తర్వాత చాలా కాలం ఆయన జీవితం మీద ఎప్పుడూ ఉంటూనే ఉండేది. ఆయన ఏదైనా లోహం ముట్టుకుంటే బంగారంగా మారేది, ఆయన శరీరాన్ని ముట్టుకుంటే విద్యుత్ యంత్రాన్ని ముట్టుకున్నట్టుగా ఉండేది.